ఆపరేషన్ లేకుండా మీ నడుం నొప్పికి శాశ్వత పరిష్కారం శ్రీ గాయత్రి ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ సెంటర్ విజయవాడ. ఏదైతే విజయనగరంలో జరిగిందో రైలు ప్రమాదం నిజంగా అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని చెప్పుకోవచ్చు. ఉదయం నుండి కూడా పెద్ద ఎత్తున విజయనగరంలో ఉన్న సర్వజన ఆసుపత్రి వద్ద మృతుల యొక్క బంధువులైతే రోదనలు మిన్నంటుతున్నాయి. వారి యొక్క ఆర్తనాదాలు కూడాను చాలా దారుణంగా పెడుతున్నారు. ఎందుకంటే కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధలో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక తల్లి ఏ విధంగా ఆవేదన చెందుతుందో, తన కుమారుడు రాక కోసం ఎదురు చూస్తున్న ఆ తల్లి యొక్క బాధ అయితే నిజంగా వర్ణానితీతం. అనేక మంది కుటుంబ సభ్యులు, దాదాపు 12 మంది 13 మంది మృతి చెందిన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉదయాన్నే మార్చురీ దగ్గరికి చేరుకున్నారు. అదేవిధంగా శతగాతులు కూడా పెద్ద స్థాయిలోనే ఉన్నట్టు తెలుస్తుంది. సీరియస్ కండిషన్ ఉన్న వాళ్ళందరినీ కూడా కేజీహెచ్కి తరలించారు. చిన్న చిన్న ఇంజ్యూరీస్ అయిన వారందరూ కూడా ఇక్కడే చికిత్స అందించేందుకు అధికారులు కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే నిజంగా జరిగిన ప్రమాదం అయితే మాత్రం ఘోరం అనే చెప్పుకోవాలి. నిజంగా ఆ తల్లి బాధపడుతున్న తీరు చూస్తున్నారు కదా. ఆ కొడుకు కోసం ఎంత ఆందోళన చెందుతుందో, తన కొడుకు వస్తాడని, కొడుక్కి పెళ్లి చేయాలనే బాధలో ఉందా తల్లి. కానీ ఒక్కసారి ఇలాంటి విషయం, అంటే ఇలాంటి విషాదకర వార్త వినాల్సి వస్తుందని ఆ తల్లి ఏనాడు అనుకోలేదు. అనేక మంది కుటుంబాలు, దాదాపు ఇక్కడ మృతి చెందిన కుటుంబాలన్నీ కూడా విజయనగరం జిల్లా గరివిడి ఇక్కడికి సంబంధించిన ప్రాంత వాసులే కాబట్టి అందరూ కూడా నిజంగా శోక సంద్రంలోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎంతమంది ఓదార్చినా సరే వారి బాధ అయితే మాత్రం ఎవరు తీర్చలేనిది. ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించినప్పటికి కూడా తమ బంధువులు అయితే రారు కదా అంటూ వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రైన్ ప్రయాణం చేసిన తర్వాత ఇంటికి చేరుకుంటారు. సాయంత్రం అయ్యేసరికి తమ కుటుంబీకులతో సరదాగా ఉందాం అనుకున్న సమయంలో ఒక్కసారిగా ఇలాంటి విషాదకర వార్త వినాల్సి వస్తుందా అని దేవుణ్ణి అయితే ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ తల్లి ఏడుస్తుంది కదా, నిజంగా ఆవిడ బాధ వింటుంటే కళ్ళ మీద నీళ్ళు వస్తున్నాయి. కొత్తగా పెళ్ళయిందంట రీసెంట్గా. ఆ తల్లి ఒకసారి, అమ్మా మీ అబ్బాయి పేరు సతీష్, అమ్మా సతీష్, అమ్మా మాది విజయనగరమైన అమ్మా తోటపాలం, అమ్మా తోటపాలంలోనే నా కొడుకుని పెంచాను, అందరి కళ్ళ ముందే పెంచాను. చిన్నప్పుడే నా కొడుకు రెండే చచ్చిపోయినప్పుడు నా కొడుకు చచ్చిపోయాడు, నా భర్త చచ్చిపోతే నా కొడుకుని పెంచుకో, ఏ రోజు ఏ లోటు నా కొడుకు చేయలేదమ్మా. నేను ధనాల కొడుకు అమ్మా, నా కొడుకు ధనాల కొడుకు అమ్మా. నిన్ను వదిలి నేను ఉన్నాను 5 సంవత్సరాలు అయింది, పెళ్లి చేసి 5 నెలలు అయింది. వేరే అడతానమ్మా అంటే నీకు నొదిలి నేను ఉండను, నా ప్రాణమైనా తీసుకుంటానే నిన్ను ఉండనమ్మా, నిన్ను వదిలి నేను ఉండనమ్మా. నా కొడుకు నాకు మాట ఇచ్చిన కొడుకు, నా కొడుకే వెళ్ళిపోయాడు. ఈ బాధలు తట్టుకోలేక, ఈ సోదరులు తట్టుకోలేక నా కొడుకు వెళ్ళిపోయాడు. నా కొడుకు రాత్రులు పడుకోలేదు అమ్మా, రాత్రి అన్నాడు నా కొడుకు నిద్ర పట్టలేదు అన్నాడు అమ్మా. ఎందుకు నిద్ర పట్టలేదు అనుకున్నాడు అమ్మా. మీరు ఆ కుటుంబ సభ్యుల, చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు ఎలా తెలిసిందమ్మా? ఏడు గంటలకు ఫోన్ చేశాడు వాళ్ళ అమ్మకి, వస్తున్నానమ్మా అనేసి. ఎక్కడ ఉన్నావంటే కోరుకొండలో ఉన్నా, కోరుకొండ దగ్గరలోనే ఉన్నాను అని చెప్పాడమ్మా. ఆ కోరది ఉంచి వస్తున్నానమ్మా అన్నాడు అంతే. అనేసి 5 నిమిషాలకి ఇంక మరి ఫోన్ లేదు. మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ లేదు. మాకు ఛానల్ ద్వారా తెలిసింది, ఎవరో వీడియో పెట్టారు మాకు. ఆ ట్రైన్లో ఇంకిపోయి ఉన్నాడు అమ్మా. 30 సంవత్సరాలు అమ్మా, మొన్నే 3-6 నెలలు అయింది పెళ్లి చేసాం. 30 సంవత్సరాలు బాబుకి. 30 సంవత్సరాల సతీష్ చనిపోవడంతో కుటుంబంలో నిజంగా విషాదం అనే చెప్పుకోవాలి. రీసెంట్ గా మ్యారేజ్ అయిందంటే 5 నెలలు అవుతుంది. ఆ తల్లి, అంటే ఆ కొడుకు రాక కోసం ఎంతగా ఎదురు చూస్తుంది. ఆవిడ మాటల్లో చూసాం కదా, ఒక్కసారిగా తన కొడుకు ఇంకా తను విడిచి వెళ్ళిపోయాడన్న మాట జీర్ణించుకోలేక ఆ తల్లి పడుతున్న ఆర్తనాదాలు అయితే మాత్రం ఇక్కడ అందరినీ కూడా కన్నీ పెట్టే విధంగా చేస్తున్నాయి. ఇక పరిస్థితి అయితే ఇది. కెమెరా పర్సన్ శ్రీనివాస, పద్మ సుమంటి, విజయనగరం.